సబ్కా మాలిక్ ఏక్ హై. ఒకే ఒక మాలిక్ ఉన్నాడు, మనందరికి యజమాని ఒకడే ఉన్నాడు, మనందరికి దేవుడు ఒకడే ఉన్నాడు. మనం ఆలోచించాలి, ఆలోచించండి. ఆలోచిస్తే సత్యం తెలుస్తుంది. ఉపనిషత్తుల్లో శ్వేతాశ్వేతర ఉపనిషత్తు ఉంది. దాంట్లో మూడవ అధ్యాయం రెండవ మంత్రాన్ని చూస్తే అక్కడేముందో తెలుసా? ఏకో హి రుద్రోణ నా ద్వితీయాయ తస్తుహా యతిమాం లోకానీశత ఈశనీభి. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే ఆ రుద్రుడు, ఆ దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన పక్కన మరొక దేవుడు, మరొక సృష్టికర్త లేడు. ఒకే దేవుడు ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తుల్లో రాయబడి ఉంది. అదే శ్వేతాశ్వేతర ఉపనిషత్తు మూడో అధ్యాయం మూడో మంత్రంలో భూమి జనయం దేవైక. ఆకాశానికి భూమికి దేవుడు ఒకడే ఉన్నాడు. మరి ఆకాశానికి భూమికి దేవుడు ఒకడైతే హిందూ ముస్లింకి దేవుడు వేరువేరు అవుతాడా? ఒకసారి ఆలోచించండి. ఇదే విషయం ఖురాన్లో ఏమని చెప్పారు? ఖురాన్లో సూర ఇఖ్లాస్ 12వ సూర 1-4 వాక్యాలు పరిశీలిస్తే బిస్మిల్లాహి రహమాన్ ఇర్రహీమ్ ఖుల్ హువల్లాహు వహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. చెప్పండి, దేవుడు సృష్టికర్త అల్లా దేవుడు ఒకడే ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు లేరు, లేరు. మరి ఆ దేవుడు ఎవరు, ఆ అల్లా ఎవరు, ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు ఎవరంటే ఆయన ఎలాంటి బలహీనతలు లేనివాడు. బలహీనత అంటే ఏంటి? ఇప్పుడు నేను ఉన్నానండి, కొంతసేపు మాట్లాడుకుంటూ వెళ్తే దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి, ఇది బలహీనత. ఆకలి అవుతుంది, భోజనం చేయాలి, బలహీనత. నేను ఆధారపడుతున్నాను నీళ్ల మీద, ఆహారం మీద. ఇంకా 4-5 గంటలు అయితే అలసిపోతాను, నిద్రపోవాలి, నేను బలహీనుడిని. నిద్ర లేకపోతే మానవుడు ఉండలేడు. ఇలాంటి బలహీనతలు లేనివాడు ఎవరు? మన దేవుడు సృష్టికర్త. ఊరి సంతానము కాదు దేవుడు. ఆ దేవుడు లాంటివాడు, దేవుడితో సమానమైన వాడు ఇంకెవడు లేడు. ఇది ఖురాన్లో ఉంది. అవునండి, హైందవ గ్రంథాల్లో దేవుడు ఒకడే అని ఉంది, ఖురాన్లో కూడా దేవుడు ఒకడే అని ఉంది. మరి బైబిల్లో ఏముంది? బైబిల్లో యేసువారు ఏం చెప్పారు? మార్కుస్ వార్త 12:29 వాక్యంలో యేసువారు ఏమంటున్నారు? ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ఆ ప్రభు అద్వితీయుడు, రెండు కాని వాడు ఒక్కడే అని చెప్పారు. ఎవరి దేవుడు అంట? మీ దేవుడు అనట్లేదు, మన దేవుడు అన్నారు. ఎక్కడున్నాడన్న? పరలోకమందు ఉన్నాడు. మనందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. మతానికో దేవుడు, కులానికో దేవుడు కాదు, మానవులందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు. ఇదే సృష్టికర్త. ఇక్కడున్న హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా మనమంతా ఒకే తండ్రి సంతానం, మనందరి దేవుడు ఒక్కడే అంటే కలిసిపోతామా విడిపోతామా? కలుస్తాం కదా, కలిసింటే కలదు సుఖం. ఐక్యమత్యమే మహాబలం. ప్రతి భారతీయుడు మార్పును కోరుకుంటున్నాడు. మారాలి అని ఎవరు మారాలి? నేను మారాలి అన్న ఆలోచన ప్రతి వ్యక్తిలో. మార్పు అనేది నా నుంచి మొదలవ్వాలి, నా ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎప్పుడైతే నేను మారతానో దేశం మారిపోతుంది. భారతదేశాన్ని చూడండి, ఎన్ని రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రానికి భాష, ప్రతి రాష్ట్రానికి సంస్కృతి, ప్రతి రాష్ట్రంలో ఉన్న జీవన విధానం వేరు. అయినా మనందరం కూడా భారతీయుడిగా కలుస్తున్నామంటే ఇది ఒక ఔన్నత్యం కాదా? భిన్నత్వంలో ఏకత్వం కాదా? ఒక్కసారి ఆలోచించాలి. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం యొక్క ఔన్నత్యం.